అందరికీ నమస్కారములు, హృదయపూర్వక వందనములు. నేను గడ్డిపాటి బాలకోటేశ్వరరావు, జీబీకే రావు, ప్రగతి గ్రీన్ మెడోస్ అండ్ రిసార్ట్స్ లిమిటెడ్, ప్రగతి సుధామా, ప్రగతి రిసార్ట్స్గా అందరికీ తెలుసు. ఈరోజు నుంచి మనం ప్రగతి సుధామా అనే పేరుతో మనం వెళ్తున్నాం. ఈ యజ్ఞాలంటే ఈ ఏమిటి, ఈ విజ్ఞానం యజ్ఞాల ద్వారా ఎలా తెలుసుకుంటాం అనే దాంట్లో మనం మహాయజ్ఞం చేస్తున్నాం. అది సోమలత మహాయజ్ఞం. అలాంటి యజ్ఞాలు హైదరాబాద్లో ఇంకెప్పుడు ఎక్కడ జరగలేదు. ఇలాంటి యజ్ఞాన్ని, దీని యొక్క విశిష్టతలు ఏంటి, ఇది ఎందుకు, ఎవరి నుంచి వచ్చింది, ఇది ఈ ఉపాధులు ఏంటి, ఈ ఉపాధులకి ఎవరు దానికి కారణం, సోముడు అంటే ఏంటి, సోముడు యొక్క, సోముడు అంటే మనం చంద్రుడు అనుకుంటాం, చంద్రుడి నుంచి ఏదైతే వస్తున్నాయో అమృత కిరణాలు అంటాం, సూర్యుడికి వస్తే శక్తి కిరణాలు అంటాం, తేజస్సు అంటాం, ఇక్కడ ఓజస్సు అంటాం. ఇలాంటివి యాక్చువల్గా చంద్రుడు గ్రహం అని కాకుండా సోముడు అంటేనే అమృతం. సోముడు అంటే ఈ అమృతం ఎలా ఆహారాన్ని అమృతంగా, ఇట్లా పశు గ్రాసం ఎలా అమృతంగా చేయగలడు, ఆహారాన్ని ఏ విధంగా జీవుడు అమృతంగా, జీవుడు మనం అన్నంతోనే మనం వచ్చాం కాబట్టి అన్నంలో ఆ ఔషధి అంటే ఆ అమృతం ద్వారా మనం జీవనం, మన జీవుడిగా ఎలా వచ్చాము, అలాగే జీవుడు ఏ విధంగా ఉపాధి, వారు అన్నం మళ్ళీ అమృతంగా మనం ఈ శరీరాన్ని ఏ విధంగా మంచి చిత్తశుద్ధి చేసుకోగలము, ఇలాంటివి దేవతలు కూడా ఈ అమృతం ఎంత ఏ విధంగా దాన్ని శ్రద్ధల నుంచి మనం ఏదే పితృదేవతలకు శ్రద్ధల నుంచి ఎలా దేవతలకి అమృతంగా వెళుతుంది, ఇవన్నీ కూడా అద్భుతమైన విజ్ఞానం వేదాల్లో ఉంచి మనం సాక్షాత్ నారాయణుడే బ్రహ్మదేవుడికి చెప్పడం, బ్రహ్మదేవుడు శనకాది వారి యొక్క మానస పుత్రుడికి ఎలా చెప్పడం, వారి నుంచి మార్కండేయుడికి ఎలా వచ్చింది ఈ విజ్ఞానం అనేది, దీన్ని మనం తిరిగి ప్రగతి ఇక్కడ కంటిన్యూగా ఈ యజ్ఞాలు యాగాలు వాటి విశిష్టత చెప్పాలనే ఉద్దేశంతో ఈ మహాయజ్ఞం ఇక్కడ మీ అందరూ చూసి తరించి మళ్ళా మనం చిత్తశుద్ధిని, మనస వాచ్య కర్మణ త్రికరణ శుద్ధితో, చిత్తశుద్ధితో మన యొక్క ఏదైతే పాపకర్మలు దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి యజ్ఞాలు అవసరం అని చెప్పిన దాన్ని నమ్మి మనమంతా భారతదేశాన్నే కాకుండా ప్రపంచానికే ఈ వైరస్ల నుంచి ప్రారదోలి ప్రాణ ప్రదాతలు, ఆరోగ్య ప్రదాతలైన ఈ ఔషధులని, ఈ అమృతాన్ని నింపటానికి సోముడిని తలుచుకుంటూ మన నారాయణుడు చెప్పిన ఏదైతే యజ్ఞం ఉందో, బ్రహ్మదేవుడు ఇచ్చిన ఈ వేదాల సారాంశాన్ని తెలుసుకుని యజ్ఞాన్ని సత్ఫలితంగా అందరికీ సత్ఫలితాన్ని ఇవ్వటానికి ఏమంటామంటే, రెండు మనం మహాదేవుడికి అంటే నారాయణుడు అవ్వచ్చు, అయితే పరమాత్మ మా మహాశివుడు అవ్వచ్చు, వారి యొక్క ప్రీత్యర్థం అనే త్యాగం మనం దాన్ని అర్పణం, మనం కృష్ణార్పణం అని ఈ భావంతో మనం ఏదైతే చేయగలమో అప్పుడు ఇది వారు ప్రీతి చెంది మనల్ని సంరక్షించడంలో మన దుర్గతి నుంచి సద్గతి చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మున్ముందు అనేక కార్యక్రమాలు ఇట్లాంటి యజ్ఞాలు యాగాలు చేయాలనే ఉద్దేశంతో ఈ ఔషధులను పెంచాం. ఈ ఔషధుల నుంచి ఏ విధంగా మనం ఈరోజు మన ప్రగతిలో ఒక దోమ ఉండదు, ఒక బ్యాడ్ బ్యాక్టీరియా ఉండదు, కాలుష్యం లేదు, ఇలాంటి ప్రదేశం ఎలా అయింది, ఈవెన్ వైరస్ కూడా, కరోనా వైరస్ కూడా ఇక్కడ మేము ఈ కరోనా లాక్డౌన్లో కూడా 500 మంది పనిచేశారు. అట్లాగే ఇప్పుడు ఇక్కడ మ్యారేజెస్, 46 మ్యారేజెస్ అయినాయి. ఒక్క నా ఏ మ్యారేజ్లో వచ్చిన వాళ్ళకి కానీ, ఇక్కడ స్టాఫ్కి కానీ, వీళ్ళందరికీ ఒక్క ఈ వైరస్ లేదు, వైరస్ టచ్ చేయట్లేదు, ఇక్కడ వైరస్కి ఎంట్రీయే లేదనే దాంట్లో ఈ ఔషధులే కారణమని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దీన్ని చక్కగా మనం ఏదైతే సైన్స్ చెప్తుందో, సైన్స్ అనేక ఇన్స్టిట్యూట్స్ నుంచి ఇన్స్ట్రుమెంటేషన్ తీసుకొచ్చి ఇక్కడ పిల్లలు పుట్టని వాళ్ళకు కూడా ఈ యజ్ఞంలో పాల్గొంటే ఎలా దానికి అది టెస్టులు చేస్తూ వారి యొక్క కౌంట్, ఆ వీరి కౌంట్ చెక్ చేసుకుంటూ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ద వీరి కౌంట్ ఎలా ఉంది, అలాగే మన యొక్క
వాటర్ లెవెల్స్ ఏంటి, సస్పెండెడ్ పార్టికల్స్ ఇన్ ది ఎయిర్ ఏంటి, సాల్యుబుల్ పార్టికల్స్ ఎయిర్ ఏంటి, ఇవన్నీ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఈ టెస్టులన్నీ జరుగుతాయి. సైంటిఫిక్గా వేదాలంటే సైన్స్, ఈ సైంటిఫిక్ సిస్టాన్ని మనం ఎస్టాబ్లిష్ చేసినప్పుడు దీని మీద మనం నమ్మక తప్పదు. ఈ యజ్ఞాలు అనేది, యాగాలు అనేది అత్యద్భుతమైన నాలెడ్జ్. దిస్ ఈజ్ ద సత్యమైన అవిద్య, విద్య మోహం. మన యొక్క చైతన్యాన్ని నమ్మినవాడు భగవంతుడు ప్రీతిపాత్రుడు అవుతాడు. అంతేగాని శరీరమే జడమే చైతన్యం అనుకునేవాళ్ళు రాక్షసత్వంతో వాళ్ళ యొక్క మోహంలో పడి భగవంతుడిని తెలుసుకొని స్థితిలో ఉన్నారు. ఈ యొక్క శరీరం అనేది జడత్వము, చైతన్యమే శాశ్వతము. జడత్వం మీద శాశ్వతం అనుకుని మన యొక్క సుఖాలు, సంతోషాలు, భోగాలు ఇవన్నీ కూడా దీనికే, దీని వైపే మొగ్గుతూ 99.99% ఇలాంటి దుర్గతి నుంచి సద్గతి రావడానికి ఈ యొక్క యజ్ఞాలు, యాగాలు తిరిగి మన యొక్క మనసు దోషాలని, వాచా దోషాలని, కర్మణ దోషాలని పోగొట్టి మన చిత్తశుద్ధిని చేకూర్చి ఆ పరమాత్మ యొక్క పాదాల దగ్గరికి చేర్చాలని మా యొక్క ఆశతో ఈ యజ్ఞాన్ని మొదలుపెట్టాం. మీ అందరూ ఆహ్వానితులే. ఇందులో మాకు కావాల్సింది ఒక్కటే, మీరు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకుంటే మాకు ఎంతమంది వస్తున్నారని తెలుస్తుంది. అలాంటి మంచిగా చేయాలనే సదుద్దేశంతో ఇది చేశాం. మీ అందరూ సహకరించి దీంట్లో పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని మీ అందరికీ నా కోటి కోటి హృదయపూర్వక వందనములు. ఓం శాంతి.